నిర్మిస్తున్న హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు ఎండి గారు చెన్నైలోని మెట్రో ప్రాజెక్టు అధ్యయనం కోసం వచ్చారు సార్. హైదరాబాద్ మెట్రోకు చెన్నై మెట్రోకు ఉన్నటువంటి వ్యత్యాసం, హైదరాబాద్ మెట్రోకి చెన్నై మెట్రోకి మెయిన్ వ్యత్యాసం ఏమిటంటే, వీళ్ళు 55% అండర్గ్రౌండ్ చేసి 45% ఎలివేటెడ్ చేస్తున్నారు. మనది కంప్లీట్లీ ఎలివేటెడ్ ఉంది, అదొకటి. రెండోది, మనది పీపీపీ విధానంలో ప్రపంచంలోనే ప్రప్రథమంగా ఇంత పెద్ద ప్రాజెక్టుని పీపీపీలో మనం చేస్తూ ఉన్నాము. మిగిలిన నగరాలన్నీ కూడా వారు ప్రభుత్వ ధనంతో చేస్తూ ఉన్నారు. వారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తీసి మిగతాది 55% వాళ్ళ ప్రాజెక్ట్ కాస్ట్ని జాపనీస్ బ్యాంకులను జైకా బ్యాంకుల నుంచి వాళ్ళు తీసుకుని చేయడం జరుగుతూ ఉంది అనమాట. అది కాకుండా ఇప్పుడు ప్రైవేట్లో చేసినప్పుడు చాలా ఎఫిషియెంట్గా చేయవలసి వస్తుంది. అంటే అన్ని ప్రతి పైసాని పొదుపు చేసుకోవడం, ప్రతి ఇంచ్ ల్యాండ్ పొదుపు చేసుకోవడం చేస్తుంది. గవర్నమెంట్లో ఏంటంటే కొంచెం మనకి రిలాక్సేషన్కి ఫెసిలిటీ ఎక్కువ ఉంటుంది. అది తప్ప టెక్నాలజీ విధంగా అఫ్కోర్స్ అన్ని మెట్రోలు కూడా, దేశంలో ఉన్న అన్ని మెట్రోలు కూడా మనం లేటెస్ట్ టెక్నాలజీస్ పెడుతున్నాము. హైదరాబాద్లో ఇంకా అత్యాధునిక టెక్నాలజీ పెడుతున్నాము. అంటే ముఖ్యంగా సేమ్ అంటే బడ్జెట్తో నిర్మిస్తుంట హైదరాబాదు అంటే 72 కిలోమీటర్లు నిర్మిస్తుండగా చెన్నైలో కేవలం 45 కిలోమీటర్లు మాత్రమే నిర్మిస్తున్నారు, అదే సేమ్ ఖర్చుతో. అంటే దానికి కారణం ఏంటంటే అండర్గ్రౌండ్ ఉండటంలో ఆ కారణం ఉందన్నమాట. ఎందుకంటే ఎలివేటెడ్ అనేది కిలోమీటర్కి 200 కోట్ల ఖర్చు అయితే అండర్గ్రౌండ్ పోర్షన్ 500 నుంచి 600 కిలోమీటర్లు 600 కోట్లు అవుతుంది అనమాట. దానివల్ల ఈ డిఫరెన్స్ వచ్చింది. చెన్నై మెట్రో అండర్గ్రౌండ్ నిర్మించడం వల్ల చాలా ఖర్చు అవుతుంది, అదేవిధంగా దీనికి సంబంధించి ఛార్జీల విషయం కూడా త్వరలోనే హైదరాబాద్ మెట్రో వాళ్ళు ప్రకటిస్తారని చెప్తున్నారు.